రైతు కూలికి రక్షణ లేదా ఏ ఈ దేశములో నా అరక దున్ని రైతుకు అన్నము కరువాయే. ఇది ఏమి చిత్రము? ఎండవానకు మొండి తనవుతో చెమట సుక్కలతో మొక్కలు పెంచి కంచి కొనుకులేక పంటను దిత్తే కల్తీ విత్తనము నెత్తిల పిడుగయే. తిప్పల దప్ప పాయ మరి అప్పు పెరిగిపాయే. ఈ కష్టము దూడు ఏడుపు దప్ప ఏమి మిగులపాయే. వ్యవసాయము చేస్తే రైతు కూలికి రక్షణ లేదాయే. ఈ దేశములోన అలము తోటి పొలమంతా దున్నియు తంటల బడి వరి పంటను వెడితే వచ్చి రాని కరెంటుకు వరి పైరు ఎండిపై అంత లెక్క చేత్యాగము బతుకయే. అర్ధ మిగులక బురద నెత్తికాయే. ఈ భూమిని నమ్మితే ఎప్పుడు చూడు ఎండి సచ్చుడాయే. తిండికి లేక రైతులు రైతు కూలికి రక్షణ లేదాయే. ఈ దేశములోన ఒడ్లు దొన్నలు పప్పు పంటలు అల్లము ఎల్లి ఉల్లి గడ్డలు ఇన్ని పంటలు తీసిన ఇత్తు మిగులక నెత్తి నోరు రైతన్న మొత్తుకునే. పండుగ నాడు పప్పు కూర లేదో ఈ రైతులకెప్పుడు ఉప్పు లేని కారము ఉత్తమిరము చారో. ఇది ఎప్పితే నమ్మరు దేవా. రామా కల్తీ ఎరువుతో పైరు కొంతవయ పండిన ధాన్యము బీటికి కొడితే లూటి చేసిరి దళారిగాళ్ళు చిట్టి బిల్లు చూడగానే ఒళ్ళు తిరిగిపడే. పంట తీసిన ఫలితము లేదని కంట నీరు పెట్టే. కష్టము చేసే రైతులు నష్టపోతిమని రంది పెట్టుకొని గుంజె బగిలి సచ్చే. ఏ దిక్కు దోసక రైతు కూలికి రక్షణ లేదాయే. ఈ దేశములోన పాములు తేళ్లనకుంటా పగలు రాత్రిలా ఎద్దు లెక్క ఎత చేసిన మిగులక అప్పుల బాధకు తప్పుకోలేక రందితో రైతు మందు దాగి సచ్చే. దొంగ దళారీలు దోసుగా తింటన్రో. ఈ రైతుల కష్టము పిట్టుగా మెక్కి పొట్టలు పెంచి కార్ల మీద తిరుగుతుండ్రో. కష్టము తెలియని దొరలు రైతు కూలికి రక్షణ లేదాయే. ఈ దేశములోన పంట మీద బిడ పెండి చేస్తానని కాయమాయ కొంత కట్లమే ముట్టే సరుకుకు ధరదిగా ఇరుకుల పడిపోయే. నలుగురి ముంగట నాకు బాటైపోయే లగ్గమాయి ఉరి పగ్గమే మిగిలిందో. ఈ రైతు బిడ్డకు చెట్టుకు రైతు శవముగా మారిండో. ఈ పాపం ఎవరిది? హర హర శంకరా. పత్తి పంటలు మక్క దొన్నలు మిరప పంటలు మినుములు అనుములు బతుకు కొరకు ఇని పంటలు తీసిన బాకెలు దేరక రైతులు బాధకు దచ్చిరి. భార్య పిల్లలు బోరున ఏడ్చిండ్రో. బాకిల బాధకు ఉన్నది అమ్మి ఊరిడిసి వెళ్ళిపోయి పొట్ట సీత పట్టుకొని రైతు కూలికి రక్షణ లేదాయే. ఈ దేశములోన అచ్చమైన రైతన్నల పంట నిత్యవసర సరుకులు అంతా కల్తీ పసుపుల కల్తీ పప్పుల కల్తీ ఇటికెల పొడి కారం పొడిలో కల్తీ కల్తీ చెయ్యని అన్నదాతలు కాటికి పోతండ్రో. కూటికి లేక కల్తీ చేసేటి దొంగ కొడుకులు అంతస్తులు కడతండ్రో. అద్దాల మేడలు రైతు కూలికి రక్షణ లేదాయే. ఈ దేశములోన ఉష్క బియ్యముల పామాయిలు నూనెల అల్లం ఎల్లిగడ్డంతా కల్తే కల్తీ కూడుతో లేని రోగములు నూటికి 40 మంది రోజు కాటికి. కల్తీ దొంగలను సర్కారెందుకు శిక్ష చెయ్యరైది? ఎస్పీలు ఎస్ఐలు నోట్ల కట్టలు సాటుకు దొంగలు వంపితే అండగా ఉంటారు రో. అందరు దొంగలే. రైతు కూలికి రక్షణ లేదాయే. ఈ దేశములోన అరక దున్న రైతుకు అన్నము కరువాయే. ఇది ఏమి చిత్రం? అరక దున్న రైతుకు అన్నము కరువాయే. ఇది ఏమి చిత్రము?